Namaste, sir. Welcome to our channel. Sir, ఇవాళ జరుగుతున్నటువంటి రాజసింగ్ గారి అరెస్ట్ గాని అంటే మునవర్ పెట్టిన స్టాండ్ అప్ కామెడీ షోస్ ఎందుకని హైదరాబాద్ లో అడ్డుకోవాలనుకుంటున్నారు అంటే బీజేపీ పార్టీ వాంటెడ్లీ కావాలనే అబ్బాయిని టార్గెట్ చేయడం జరుగుతుందా లేదు మామ్ బీజేపీ వాంటెడ్గా చేయడం కాదు ఇది కేటీఆర్ చేస్తున్న ఇంటెన్షనల్ ఇక్కడ ఏదో అల్లరి జరగాలి అల్లరి జరిగితే ఆ అల్లరిని బీజేపీ మీద తొయ్యాలి అనే ఒక దౌర్భాగ్యపు చుద్రమైన రాజకీయ క్రీడ ఇది ఎందుకంటే ఇతని కామెడీని ఇది కామెడీ కాదు అసలు కామెడీ అని స్టాండప్ కామెడీ అని ఒక దానికి ముఖం మీద పెట్టుకుని ఒకటి ఇది చదివితే అసలు అంతర్గా అది ఒక వెటకారము ఒక దీని వ్యంగ్యము ఇది ఈ భారతదేశం మీద భారతదేశ సైనికుల మీద భారతదేశ పార్లమెంటు మీద భారతదేశ వ్యవస్థ మీద భారతీయ ఆర్టిస్టుల మీద దే హిందూ దేవుళ్ళ మీద చీటత రాముడి మీద సీత మీద రకరకాల కమెంట్లు ఉంటాయి దాంట్లో మళ్ళీ అవన్నీ మీరు సరదాగా చూడండి ఏంటి సరదాగా చూసేదా మరి నీ అమ్మని చెల్లిని తిరిగితే సరదాగా చూస్తావా నువ్వు అరే భరత్ మాత నా మాత నా తల్లిని కింద పరుస్తూ ఉంటే నేను సరదాగా చూడాలా నా విశ్వాసాలని నువ్వు మా అమ్మను పరుస్తూ ఉంటే నేను దాన్ని సరదాగా చూడాలా ఏమి లాజిక్ అది అందుకని వీటిని బెంగళూరు కన్నా బ్లాక్ చేశారు గోవా సస్పెండ్ చేశారు బాయ్కాట్ చేశారు మధ్యప్రదేశ్ బాయ్ ఇన్ని దేశాలు ఇన్ని రాష్ట్రాలు మన దేశంలో బాయ్కాట్ చేస్తుంటే అతను కేవలం హిందూ వ్యతిరేకమును దేశ వ్యతిరేకంగా కామెడీ షోలు చేస్తున్నాడు అతను వద్దు అని వాడు చేస్తే నీకేం అవసరం వచ్చింది వాడు నువ్వు ఇన్వైట్ చేయటం ఏంటి కేటీఆర్ ఎందుకు ఇన్వైట్ చేశాడు మేము రమ్మన్నా మేము చెప్తున్నాం వద్దు అనేదే రాష్ట్రంలో వాడు వేరే వాడిది కామెడీ కాదు అది అనవసరంగా రసలు చేయొద్దు అని చెప్తున్నాను ఇంటెన్షనల్గా పిలిపించాడే మేము పిలిపిస్తాం మేము వాటితోటి చేయిస్తాం మీరు అలర్ చేయండి అప్పుడు మతం మత కళలు సృష్టించారు బీజేపీని బీజేపీ మేము చేస్తామని ఇది నీచమైన ఇప్పుడు మీరు మా ఇక్కడ ఏమి 10 సంవత్సరాలుగా మత కళలు లేవు అంటున్నారు ఓకే మరి అది మత కళలు లేనప్పుడు మీరు ఇలాంటి ఎందుకు ఇన్వైట్ చేస్తారు అంటే ఇక్కడ మత కొల్లలు వస్తూ ఉండేదంటే బీజేపీ పార్టీ వల్లే నేను వేరే పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు కదా సార్ అంటే ఇక్కడ హిందూయిజం రెచ్చగొడుతున్నారు ఇటు ముస్లిం వాళ్ళని తక్కువగా చూస్తున్నారన్న మాటలు కూడా జరుగుతున్నాయి మాటలు అనేవాడికి బుద్ధి జ్ఞానం ఉంటే వాడు ఒకసారి నిజంగా జరుగుతున్నది ఏంటి అని అప్డేట్ ఉంటే ఆ సన్నాసి ఎవడో మాట్లాడే సన్నాసులు ఎవరు వాడికి బుద్ధి హిందువులకి బిడ్డలు కంటం చేత కాదు మా ఇటు అలా అహ్మదాబాద్లో మా వాళ్ళు 5000 రూపాయలకు ఒక బీడ అమ్ముతారు ఆ బీడాని కొనుక్కొని తింటే మీ హిందువులకి మాలాగా బిడ్డలు కట్టడం చేతనవద్దని ఓవైసీ అనే పిచ్చి కుక్క వాగితే అది మమ్మల్ని రెచ్చగొట్టమా మేము వాడిని రెచ్చగొట్టమా ఆ మాట అనమాను మేమన్నామా వాడన్నాడా హిందువులు దందుగాళ్ళు అని ఒక సీఎం అంటే అందరికీ అన్ని మతాలకి అన్ని కులాలకి ఒక రాష్ట్రానికి సీఎం ఆ సీఎం ఒక మతాన్ని హిందూగాళ్ళు దొందుగాళ్ళు అనమంటే అది మేమంటే మేమన్నామో వాళ్ళని రెచ్చగొట్టారా ఎవరు ఎవరు రెచ్చగొడుతున్నారు మీరు అంటారు మీరు తోలనాడతారు మీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు ఇవాళ 15 ఆగస్టు దీనికి ఇక్కడ హోమ్ మినిస్టరు జెండాకి వందనం చేయడా ఒక జాతీయ జెండాకి వందనం చేయని హోమ్ మినిస్టర్ మనకి ఈ రాష్ట్రంలో ఏ ఆ జెండాకి ఏం మతం ఎందుకు పూస్తారమ్మా జాతీయ జెండా భారతీయ దేశ ప్రతిష్ట జెండా అది భారతీయ భారతదేశాన్ని ప్రపంచ పటంలో చూపించే జెండా అది ఆ జెండాని సల్యూట్ చేయడానికి హోమ్ మినిస్టర్కి మతం ఉండొచ్చిందా బుద్ధి ఎవరమ్మా మతాలు రెచ్చగొట్టేది మీరు చేస్తారా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా మీ వారిస్ పటాన్ అనేవాడు ఒక బహిరంగ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో బెంగళూరులో మేము 18 కోట్ల భారత ముస్లింలు ఉన్నాం ఒక చేతిలో ఖురాన్ ఒక చేతిలో ఆయుధం తీసుకుని వస్తే 48 గంటల్లో 100 కోట్ల భారతీయులు నామరూపాలు లేకుండా చేస్తామన్న పిచ్చి కుక్క మురిగితే బెంగళూరు పబ్లిక్ మీటింగ్లో అది మేము రెచ్చగొట్టడమా మిమ్మల్ని మీరు మమ్మల్ని రెచ్చగొట్టమా ఎవరిని ఎవరు రెచ్చగొడుతున్నారు మీరు నోటికి వచ్చారా కోతలకు వస్తారా మీ ఇమామ్ సిద్దికి బీహార్లో బెంగాల్ ఎన్నికలప్పుడు 40 కోట్ల హిందువులు కరోనా వల్ల చచ్చిపోయాలని అల్లాని ప్రార్థిస్తారని పబ్లిక్ మీటింగ్లో వాగితే ఇది మేము రెచ్చగొట్టడమా మీరు మమ్మల్ని రెచ్చగొట్టడమా ఎవరు ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరెవరు రెచ్చగొడుతున్నారు ఈ ఇస్లామిక్ ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తాం అంతవరకు రక్తపాతం సృష్టిస్తామని అదే ఇమామ్ సిద్దికి మరో మీటింగ్లు అంటే అది ఎవరు ఎవరు రెచ్చగొట్టినట్టు బీజేపీ రెచ్చగొడుతుందా మీరు రెచ్చగొడుతుందా మా దేశం కోసం మా దేశ గౌరవం కోసం మా దేశ ప్రతిష్ట కోసం మేము జెండా పట్టుకుని నిలబడుతున్నాం అది మేము మిమ్మల్ని రెచ్చగొట్టడం కాదు అంటే మా దానికోసం పోరాడుతున్నాం మేము మీరు ఇక్కడ ఉంటారు ఇక్కడ తింటారు నిన్నవగా వాడు షారుఖ్ ఖాన్ స్టేట్మెంట్ ఇస్తాడు నేను పాకిస్తాన్లో పెషావర్లో పుట్టాను నేను పఠాన్నే
కానీ పతాన్లా కనపడను. పతాన్లో పాకిస్తాన్ సక్సెస్ అయితే నా జన్మస్థలం సక్సెస్ అయిందని నేను గర్వంగా చెప్పు మాట్లాడతానా అంటాడు. మన దేశానికి నిరంతరం విరోధం చేస్తూ, మన దేశాన్ని నిరంతరం ఎల్ఓసీలో మన సైనికులను చంపుతూ, అమాయక ప్రజల మీద బాంబులు వేస్తూ మన దేశం విషం కక్కుతున్న పాకిస్తాన్ను అది విజయం సాధిస్తే నేను నా జన్మస్థలం గౌరవించేదని గర్వపడతానని అంటాడు. ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ దేశం నేను ఇంత స్టార్ట్ చేసింది, నేను ఇంతటి ప్రఖ్యాత స్థానంలో నుంచోబెట్టింది, నువ్వు ఈ దేశం కన్నా పాకిస్తాన్ ఓడి గెలిస్తే సంతోషిస్తాను అని అంటే నిన్ను నువ్వు మమ్మల్ని రెచ్చగొడుతున్నావా, నేను మిమ్మల్ని రెచ్చగొడుతున్నావా? అమెరికాను అంటాడు నిన్నదే అబ్బా మొన్నదాకా తప్పులు చేశాడు, మొన్న పీకేలో సీన్ పెడితే అది ఎందుకంటే అది ఇలాగూ ఇది మూఢనమ్మకాలమే ముండమోపి మూఢనమ్మకాలమే చేసేవాడైతే చెయ్యిరా, మేము అంగీకరిస్తాం నాస్తికులు ఈ దేశంలో చెయ్యి. ఒక్క హిందువులదే మూఢనమ్మకం కాదు, నీ ముస్లింస్ది కూడా చూపించు. నీ దర్గాకి ఆరోగ్యం బాగాలేదని వస్తే ఇలా ఉఫని ఊది తాయిత్తు కట్టి ఆ నెవరేకలతో ఇట్టాయిట్టాలి పొద్దున్నారు. అది మూఢనమ్మకమా లేకపోతే సైంటిఫిక్స్ అప్రోచ్ ఉన్నదా? అది కూడా పెట్టు. అది పెట్టవా అంటే నీ వాళ్ళ విశ్వాసాలేమో విశ్వాసాలు, ఇతర మతస్థుల విశ్వాసాలేమో మూఢనమ్మకాలు. ఈ వేషాలు ఇవాళ ఈ సినిమాలో ఏం చేశాడు? మునన్వార్ అనతను అతని జీవితానికి సంబంధించింది కదా సార్, ఇది స్టాండప్ కామెడీ, అతని జీవనాధారం అనుకోవచ్చు కదా. అలా తీసుకోకుండా బీజేపీ పార్టీ, ఇప్పుడు రాజసింగ్ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎందుకని అతని షోలను అడ్డుకుంటూ ఇలా ఎందుకు వెళ్తున్నా? నీ జీవనాధారం నన్ను అవమానపరిచేదో నన్ను కించపరిచేది అయితే నీ జీవనాధారం ఏదవుతుంది? నీ జీవనాధారం కాదు అది, నీ ఒళ్ళు బలుపు. నా దేశాన్ని కించపరుస్తావు, నా అత్యధిక విశ్వాస అత్యధికుల విశ్వాసాలను కించపరుస్తావు, నా దేశ ప్రతిష్టను దెబ్బకొడతావు. నా జీవనాధారం అంటే అదేం జీవనాధారం? ఈ దేశంలో ఉంటూ నా దేశంలో ఉంటూ నా దేశాన్ని కించపరుస్తూ, నా అత్యధిక ప్రజల విశ్వాసాలను భంగపరుస్తూ అవమానపరుస్తూ నీ జీవనాధారం అది. ఒళ్ళు జీవనాధారం, ఒళ్ళు బల్బు అది. నువ్వు చేయి కామెడీ, చేయి మామూలు కామెడీ, చేయి ఏ కామెడీ అయినా చేసుకో. దేశం మీద, దేశ సంస్కృతి మీద, దేశ సంప్రదాయాల మీద, దేశ విశ్వాసాల మీద నువ్వెవడివి కమెంట్ చేయడానికి? కొట్లాది మందిని కించపరచడానికి నీకు ఏం హక్కు ఉంది కామెడీ అనే పేరు మీద? నో, ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మేము మా కోసం కాదు, బీజేపీకి ఇది వాళ్ళు కావాలని మీరు అన్నీ నేను ఇప్పుడు చెప్పిన నేపథ్యం చెప్పాను మీకు. బెంగళూరు కానీ ఇవన్నీ ఎవరు 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 రెచ్చగొడతారు మీరు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు రాయేస్తారు, మమ్మల్ని గిల్లుతారు, ఈ దేశాన్ని అవమానించి మాట్లాడతారు, మేము సైలెంట్గా ఏదో సరదాగా అన్నాళ్లే వాడు పాపం ఏదో అన్నాళ్లే అని మేము అనుకోవాలి. నా తల్లిని నిందిస్తే నాకు బాధ రాదా? నా తల్లిని మీకు భరతమాత నీ తల్లి కాదేమోరా? నాకు నా తల్లి భరతమాత, అమ్మలగన్న మా అమ్మ భరతమాత, నేను తల్లిగా పూజిస్తాను నా తల్లి భరతమాతని. ఈ గడ్డ దాటి ఎక్కడికి వెళ్తే నువ్వెవరు అంటే ఐఎమ్ ఇన్ ఇండియా అని చెప్పాలి, కానీ నేను పలానా, నేను పలానా కులము పలానా మతం అంటే కాదు. ఈ గడ్డ దాటి ఏ ఎయిర్పోర్టు దిగినా, ఎక్కడ దిగినా, ఈ షిప్ యార్డ్ నుంచి ఎక్కడ దిగినా, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఆమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పాలి. అంతేగాని ఐఆమ్ ఫ్రమ్ ముస్లిం, ఐఎమ్ మై క్రిస్టియన్, ఐఎమ్ మై హిందూ అంటే చలదు అక్కడ. అది నా గౌరవం, నా దేశ యొక్క దాన్ని నేను గౌరవిస్తాను, నా తల్లిలా ప్రేమిస్తాను, తల్లికి మించి ప్రేమిస్తాను. ఎవడైతే మాతృభాషని, మాతృదేశాన్ని, మాతృ మా మూర్తిని గౌరవించడో వాడు మనిషి కన్నా రెండు గల పశువుతో సమానం. ఇప్పుడు ఒకవేళ అతను తప్పుగానే మాట్లాడింటే సార్, ఎందుకని బీజేపీ తప్ప వేరే పార్టీలు ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు ఈ విషయం మీద? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ గారు పిలిపించానని చెప్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఈ దేశం ఇలా భ్రష్టు పెట్టిపోయి ఇలాంటి పరిస్థితి రావడానికే కాంగ్రెస్ నీచులు. వాళ్ళు దొంగ గాంధీలు, వాళ్ళు దొంగ భారతీయులు, వాళ్ళు దొంగ హిందువులు, వాళ్ళు ఏది కాదు. గాంధీ బ్లడ్కి వాళ్ళ కుటుంబానికి సంబంధం లేదు. ఫిరోజ్ ఖాన్కిను, పార్సీ ముస్లిం ఫిరోజ్ ఖాన్కిను ఇందిరాకి పుట్టి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారు అడాప్ట్ చేసుకున్నారంట, ఆయన ఫిరోజ్ గాంధీ అయ్యాడంట, ఈవిడ గాంధీ అయిపోయిందంట. ఇందిరాగాంధీ విడాకులు తీసుకుంది, విడాకులు తీసుకున్న మూడు పేరు గాంధీ ఎందుకు? నీకు నీ తండ్రితో నెహ్రూదో లేకపోతే నీ ఒరిజినల్ పేరు పెట్టుకోవాలి కదా, జనాల్ని మోసం చేయడానికి గాంధీ. ఆ గాంధీ పేరు రాహుల్ ఖాను, రాజీవ్ ఖాను, సంజయ్ ఖాన్ కాస్త సంజయ్ గాంధీ, రాహుల్ రాజీవ్ గాంధీ అయ్యారు. రాజీవ్ గాంధీ ఎవరిని పెట్టి ఒక క్రిస్టియన్ని, మీకు ఈ గాంధీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గాంధీ అని పేరు పెట్టి జనాలను మోసం చేసి దొంగ గాంధీలు, వీళ్ళు దొంగ భారతీయులు. ఆఫ్ఘనిస్తాన్లో అయూస్ ఖాన్ అనే అతను వచ్చి మేడం ఈ దేశానికి వచ్చి గంగాధర్ అనే పేరు మార్చుకొని కాశ్మీర్లో నేరు అనే ఒక కాలం ఇవాళ జమునా రివర్ అంటాం, ఆ నేరు కాల దగ్గర నుంచి గెటప్ మార్చుకుని, బొట్టు మార్చుకుని, గంగాధర్ అని పేరు మార్చుకుని ఒక కాశ్మీర్ పండిట్లాగా అవతారం ఎత్తి
దేశంలోకి వచ్చారు. అతని కొడుకు, ఆ అన్నయ్య కొడుకు మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ వచ్చి ఒక ముస్లిం లాయర్ దగ్గర పనిచేశాడు. ఆ ముస్లిం లాయర్ చచ్చిపోతే ఆవిడ ఆయన యొక్క రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ముస్లిము, ఆ ముస్లింని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆ ముస్లింకి నెహ్రూ పుట్టున్నాడు. మోతీలాల్కి పుట్టినవాడు కాదు నెహ్రూ, ఆ ముస్లిం లేడీకి పుట్టాడు. సో ఆ నెహ్రూ ఇద్దరు ముస్లింలకు పుట్టాడు. వీళ్ళు ఇది ఇలా కథ అంతా ఇది. వీళ్ళంతా దొంగ గాంధీలు, దొంగ హిందువులు, దొంగ ఎలక్షన్ వచ్చినప్పుడు జంజ్యం అంటారు, ఎలక్షన్ వచ్చినప్పుడు శివ పూజ అంటారు, లేనప్పుడు మా ఈ మత విశ్వాసాలు వాళ్ళు. అందుకనే నెహ్రూ ఒకసారి అన్నాడు, ఐఎమ్ బై బర్త్ ఐఎమ్ ఎ ముస్లిం, బై ప్యాషన్ ఐఎమ్ వెస్టర్న్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. హిందూగా బై యాక్సిడెంట్ అన్నాడు. అంతేకాని ఆయన హిందూ అనలే, హిందూ కాదు అంటే చరిత్ర చెబుతుంది కదా, అందుకని అనలేదు. వీళ్ళకి ఏ విశ్వాసాల మీద గౌరవం లేదు. ఈ దేశం యొక్క దేశం యొక్క పరువు ప్రతిష్టల మీద కానీ, దేశం యొక్క గొప్పతనం మీద కానీ ఎలాంటి విశ్వాసాలు లేవు. ఎలాంటి అత్యధికుల వీళ్ళకి వేగ ఇప్పుడు ఇద్దరు ఈ దేశం ఎంత స్థాయికి దిగజారిందంటే కాంగ్రెస్ వాళ్ళు దౌర్భాగ్యం, వాళ్ళ దానిని మనం దాటుకుని వెళ్ళాలి. ఇద్దరు ముస్లిమ్స్ ఒకళ్ళు వాళ్ళు కలిసినప్పుడు ఇన్షా అల్లా సలాం అలైకుమ్ అంటారు. అది మనం ఎవరూ తప్పుపట్టలేదు, అందరూ అది సెక్యులరే. ఓ ఇద్దరు ఇద్దరు క్రిస్టియన్స్ కలిసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనుకుంటారు. దాన్ని ఎవరో తప్పుపట్టలేదు, మరి ఎవరో తప్పుపట్టలేదు, అది సెక్యులర్. మరి ఇద్దరు హిందువులు జై శ్రీరామ అంటే, ఏ జై శ్రీరామ అని పలకరించుకుంటే అదో మతం మతం అంటారు. ఏంటిది, ఇది ఏమి లాజిక్ ఇది? ఈ దేశంలో ఇలాంటి దౌర్భాగ్యపు స్థితికి రావడానికి కారకులు ఆ కాంగ్రెస్. అందుకని వాళ్ళు ఇలాంటి సపోర్ట్, వాళ్ళ దయాకర్ ఉన్నాడు ఈ మా కాంగ్రెస్ లీడర్, ఇక్కడ ఉన్న కాంగ్రెస్. పాకిస్తాన్ నేను ప్రేమిస్తాను, ప్రేమిస్తే తప్పేంటని ఒక డిబేట్లో నాతోటే ఉన్నాడు ఆయన డైరెక్ట్గా. డిబేట్లో మాట్లాడుతూ ఉంటే పాకిస్తాన్ ప్రేమిస్తాను, ఐ లవ్ పాకిస్తాన్, తప్పేంటి నేను పాకిస్తాన్ ప్రేమిస్తే తప్పేంటి అన్నాడు. ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి మీద విషం కక్కుతున్న పాకిస్తాన్ నేను ప్రేమిస్తాను తప్పేంటి అనే కాంగ్రెస్, ఆ జాతి ఆ కాంగ్రెస్ జాతి. అలాగే వాళ్ళకి ఏది ఓట్లు తప్పితే ఓట్లు లేదు, అందుకని ప్రజలు మూల తోసేస్తున్నారు. ఎక్కడికక్కడ అయిపోయింది కాంగ్రెస్ అనేది, వాళ్ళకి ఏ అర్హత లేదు ఈ సమాజంలో మాట్లాడటానికి. వాళ్ళు డిబేట్లో మాట్లాడదంటే ప్రజల దగ్గర వచ్చి మాట్లాడితే ఎవడు వాళ్ళని గౌరవించేసి వాళ్ళ దొంగత వాళ్ళ దౌర్భాగ్యపు ఇదంతా వీక్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్, టీఆర్ఎస్ ఓట్లు కావాలి, ఓట్లు కావాల్సి కనుకే అజరుద్ది అది వాడు ఓవైసీ అలా మాట్లాడినా కూడా నోరెప్పలేదు. వాడి తమ్ముడు అంతకుముందు మాట్లాడినా నోరెప్పలేదు. ఇవాళ ముస్లిము హోమ్ మినిస్టర్ కనుక ఆయన జెండావందనం చేయకపోతే కూడా నోరెప్పలేదు. వీళ్ళకి ఓట్లు తప్పితే మరొకటి లేదు. వాళ్ళు ఎందుకు మాట, వాళ్ళు కావాలని, వాళ్ళు ఎందుకు మాట, వాళ్ళే కావాలని ఇన్వైట్ చేశారు. వాడు వస్తానంలా కేటీఆర్ ఇన్వైట్ చేశారు, రండి హైదరాబాద్ కానీ ఎందుకు ఇన్వైట్ చేయాలి? దీనివల్ల నీకు రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఒక లేనిపోయిన అల్లరి తప్పితే, అరే ఒక మతాన్ని ఒక దేశాన్ని వాడు క్రిటిసైజ్ చేస్తున్నాడు, అలాంటి వాడిని మనం ఎందుకు తీసుకురావాలి? ఎందుకు మనం పిలవాలి? వాడు మూడు స్టేట్లు వేరే బాయ్కట్ చేస్తారని మనం ఎందుకు పిలవాలి? పిలిచి ఎందుకు? అంటే కావాలని పిలిచి మీరు పిలుస్తారు, ప్రోగ్రామ్ పెట్టించి మమ్మల్ని కెలుకుతారు, మమ్మల్ని గిల్లుతారు. తర్వాత గొడవ అయిపోతే మేము అల్లరి చేసేస్తే అది కాదని అంటే అదిగో బీజేపీ మతం మతం. ఎవరు నిజాలు ప్రజలు చూడట్లేదు. ప్రజలు మేము అడిగేది మేముగా ఎప్పుడైనా ఎక్కడైనా. మొన్న నిపుర్ శర్మ కానీ, నిపుర్ శర్మ విషయంలో ఆ అమ్మాయి నేరుగా ముందుగా అంతా కమెంట్ వల్ల ఒక రెహమాని అనే వ్యక్తి, ఒక పిఎఫ్ఐ సపోర్టర్, పిఎఫ్ఐ అంటే ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళలో ఉంది, అది బ్యాన్ చేయవలసిన సంస్థ. అనేక రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు, కేరళలో బ్యాన్ చేయాలి, సంస్థనే బ్యాన్ చేయాలి అనేది అందరూ కోరుతున్నారు. అది ఐఎస్ఐ డబ్బులతోటి, పాకిస్తాన్ డబ్బులతోటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న సంస్థ. ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా నడుపుతుంది. ఈ ఆ సంస్థ ఇప్పుడు ఆ సంస్థ ఎలాంటి సంస్థ, నిన్నగా కమ్ముకున్నాక 12 ఏళ్ల కుర్రాన్ని భుజాల మీద ఎక్కించుకుని ఊరేగింపు చేస్తూ హిందువులు క్రిస్టియన్స్ మీ ఆఖరి నూకలు రెడీ చేసుకోండి, మీకు అంతిమయాత్ర మేము చేస్తామని ఒక 12 ఏళ్ల పిల్లాడితోటి మాట్లాడించిన సంస్థ. అలాంటి సంస్థ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తారు. వీళ్ళని ఏమనాలి? ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకు ఈ పిలిచి గెలుతారు? ఎందుకు మీరు గెలుతారు? మీరు గొడవ మీరు కావాలని ఏం చేస్తారు? మేము చూస్తూ ఊరుకొని ఇది ఏదో సరదా అని ఊరుకోవాలి. ఈ సరదా అంటే ఏంటి? జోక్ అంటే ఏంటి? ఏ ఇప్పుడు వీళ్ళ తల్లులను చెల్లెళ్ళనో భార్యలనో సెటైర్ చేస్తే ఊరుకుంటారా? కామెడీ అయితే మాత్రం హద్దు లేదా అనరా? భరతమాత అంటే మరి మన తల్లి లాంటిది కాదా? తల్లి లాంటిది కాదా అని భరతమాతను అవహేళన చేస్తూ ఉంటే మన అవమానించినట్టు కదా. భరతమాత అంటే ఎవరు? మనందరం ఆ బిడ్డలమే, భరతమాత బిడ్డలమే మనందరం. ఆ భరతమాత అవమానిస్తే మనం అవమానించినట్టు కదా. హిందూ విశ్వాసాలు గాయపడితే మన గుండు గాయపరిచినట్టు కదా.
ఎందుకు తీసుకొస్తారని. అసలు రాజ్ సింగ్ గారు అరెస్ట్ వెనక ఏం ఏం జరిగింది అనుకుంటున్నారు సార్? అంటే అరెస్ట్ రాజ్ సింగ్ ఒకటే చెప్పాడు, మీరు వదిలిపెట్టండి పోలీసులతోటి మీ అరాచకానికి దారిని వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం వాడు ఎలా ప్రోగ్రామ్ చేస్తాడో ఎలా చేయగలడో చూసుకుంటాం అని అన్నాడు. కనుక అల్లరి అవుద్దని ఇప్పుడు నాకు ఫోన్లు చేశారు, మీరు ఇంటర్ఫేర్ అవ్వకూడదు రాకూడదు అని. మా చాలామంది మా వాళ్ళందరికీ చేశారు, నాయకులు కొంతమంది హౌస్ అరెస్ట్ చేశారు. ఈ హౌస్ అరెస్టులు చేసి ఇది సమాజం చుట్టలేదా? ఇవాళ సమాజం చూస్తుంది, రాముడు రామాలయం లేని విలేజ్ ఉందా ఈ దేశంలో? రాముడు పేరు లేని దేశ దేవుణ్ణి వ్యతిరేకించే నాస్తికులైన కమ్యూనిస్టుల పేరు రామ్ సీతారాం యేచూరి. రాము రామ్ అనే పెద్ద శబ్దం లేని మాట కానీ రాములు రామ్ అనే శబ్దం లేని ఈ దేశంలో ఎక్కడ ఉందా? రామ్ విలాస్ పాస్వాద్ ఎవరు తీసుకోండి? వీళ్ళు హిందువుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ పేరులో రామే ఉంటాయి. ఓట్ల కోసం ఈ దౌర్భాగ్య పనులు చేస్తున్నారు. కనుక జగ్జీవన్ రామ్ రామే. అక్కడి నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే రాము పేరు లేని రామాలయం లేని విలేజ్ చెప్పండి నాకు ఈ దేశంలో. రామాలయం లేని విలేజ్ ఒక 10 విలేజ్లు చూపించండి. ఒక ఈ స్టేట్లో ఒక 10 విలేజ్లో రామాలయం లేదని చెప్పండి. రామాలయం లేని విలేజ్ ఉండదు. రామవీధి, రాముడు వీధి, రామన్న వీధి, రామన్నపేట లేని పేరు ఉండదు. ఇది రాముడు ఈ దేశంతో, రామనామం అనేది ఈ దేశంతో మమైకమైపోయిన నామం అది, ఏకమైపోయిన నామం అది, నర నరాల్లో నిండిపోయిన రామరాజ్యం అంటాం మంచి రాజ్యం అంటే. అలాంటి రాముణ్ణి వాడు అవహేళన చేస్తుంటే సహించాలా? చూస్తూ ఊరుకోవాలా? మనం కూడా తప్పట్లు కొట్టాలి. సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం ఉండద్దా? కడుపుగా అన్నం కదా తింటున్నాం, ఈ దేశంలో ఉంటున్నామే. ఈ దేశాన్ని కించపరుస్తా అంటే మనం చూస్తూ ఊరుకుంటామా, ఎదురు వెళ్ళొద్దా అని ఉండద్దు. అది ఉండకపోగా అది ఎదురు పోరాడుతున్నాం మమ్మల్ని, మా బీజేపీని అరెస్ట్ చేస్తాం, మేము మతాన్ని మొదలు అంటారా? ఏం మనుషులు వీళ్ళు, ఏమి రాజకీయాలు చేస్తారు? ఓట్ల కోసం ఎంత దగ్గర జాగ్రత్తారా? ఓట్ల కోసం తల్లిని అవమానించినా చూస్తారా? ఇలాంటి వాళ్ళు మీరు కట్టుకున్న భార్యను కూడా రేపు ఓట్ల కోసం ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధపడతారని అనుకోవాలి మీ ఇలాంటి నీచుల్ని. అంతేగా.